हाय अंडी अंदर की नमस्कार वीडियो लो मनं गुरु पौर्णमी रोजु पूज एला चेयाली अलागे गुरु पौर्णमी रोजु एवरेवरनी पूजिंचाली गुरु पौर्णमी रोजुना पाटिंचाल्सिन नियमालेंटो इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदां। फ्रेंड्स मीरु मा चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल आइकान नी क्लिक चेयंडी। మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటారు। ఈ గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారిని వ్యాస మహర్షిని సాయిబాబాని పూజించాలి। ఈ గురు పౌర్ణమి రోజున గురువులను పూజించడం చాలా మంచిదండి। సాయిబాబాని ఒక్కరినే కాకుండా మీరు ఎవరైతే గురువుగా అనుకుంటారో అంటే మీ టీచర్స్ గాని మీ తల్లిదండ్రులను గాని ఎవరైతే మీ శ్రేయస్సు కోరే వారెవరైనా వాళ్ళని కూడా మీరు పూజించవచ్చు। ఈ రోజున మీకు విద్య నేర్పిన గురువులు ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి మీకు చేతనైంది ఏదైనా సమర్పించి ఆశీర్వాదం తీసుకోండి। ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది। అలాగే సాయిబాబాని మనము ఇత బోధనలు చేసే గురువుగా భావిస్తాము కాబట్టి గురు పౌర్ణమి రోజు సాయిబాబాని మనం పూజించాలి। తర్వాత సాయిబాబాకి శనిగలమాలను పువ్వులను సమర్పించాలి। ఇప్పుడు మనం గురు పౌర్ణమి రోజున పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం। గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి। తర్వాత తల స్నానం చేయాలి। తల స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని తల స్నానం చేయాలి। తలస్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలను గాని పసుపు రంగు వస్త్రాలను గాని ధరించాలి। తర్వాత మీ పూజా మందిరంలో అంటే పూజా స్థలంలో పసుపు నీటితో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి। ఆ పీట మీద తెల్లని వస్త్రాన్ని గాని పసుపు రంగు వస్త్రాన్ని గాని పరచాలి। దాని మీద సాయిబాబా ఫోటోని గాని ప్రతిమను గాని పెట్టి పూజ చేయండి। సాయిబాబా ప్రతిమ లేకుంటే సాయిబాబా యొక్క ఫోటోని పెట్టుకొని కూడా పూజ చేయవచ్చు। సాయిబాబా ఫోటో లేని వారు ప్రతిమ ఒకటి కూడా పెట్టి చక్కగా పూజ చేసుకోండి। తర్వాత సాయిబాబా ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి। తర్వాత సాయిబాబా ఫోటోని విగ్రహాన్ని పువ్వులతో అలంకరించాలి। గురు పౌర్ణమి రోజున సాయిబాబాకి ఇష్టమైన పసుపు రంగు పుష్పాలతో అలంకరించాలి। అవి లేకుంటే ఏ పువ్వులతో అయినా పూజ చేయవచ్చండి, పరవాలేదు। గురు పౌర్ణమి ముందు రోజు రాత్రి స్నానం చేసి శనిగలను నానబెట్టుకోవాలి। శనిగలను గురు పౌర్ణమి రోజు మాల కట్టి సాయిబాబాకు వేయాలి। ఎందుకంటే గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి శనిగలను మాలను వేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే సాయిబాబా యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందండి। అలాగే మన మీద ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి। సాయిబాబాకి నానబెట్టిన శనిగలను మాత్రమే వేయాలండి। అవి కూడా 11 21 47 51 101 108 ఇలా మీరు కౌంట్ చేసి మాల కట్టాలి। ఇలా మాల కట్టి సాయిబాబాకు సమర్పించడం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి, మీరు హాయిగా జీవిస్తారండి। తర్వాత మనం ఏం పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని కూడా పీఠం మీద పెట్టుకోవాలి। గణపతి విగ్రహం లేకుంటే పసుపు గణపతిని చేసి కూడా పెట్టుకోవచ్చండి। తర్వాత గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి। తర్వాత రెండు దీపారాధన కుందులను తీసుకొని అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి రెండు వత్తులు వేసి దీపారాధన చేయాలి। లేదంటే పౌర్ణమి రోజు వెండి ప్రమిదలలో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి। తర్వాత పూజా పీఠం మీద పంచపాత్రను మంగళహారతి ప్లేట్ను అగరబత్తి స్టాండ్ను పెట్టుకోవాలి। పూజకు సంబంధించిన అన్ని వస్తువులను పూజా పీఠం మీద పెట్టుకొని పూజను మొదలు పెట్టాలండి। పూజ చేస్తూ మధ్య మధ్యలో అసలు లేవకూడదు। ముందుగా ఏకహారతిని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలి। దీపారాధన చేసిన తర్వాత దీపాలపైన అక్షంతలు గాని పువ్వులు గాని వేసి నమస్కారం చేయాలి। తర్వాత దీపాలకి కుంకుమ పెట్టాలి।
మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి ముందుగా గణపతికి షోడచోపచార పూజ చేయాలి గణపతిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పించి అర్ఘపాద్యాలను సమర్పించాలి తర్వాత స్నానం సమర్పయామి అంటూ స్నానాన్ని చేయించాలి తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు ఆభరణాలతో గణపతిని అలంకరించాలి తర్వాత గణపతి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ గణపతిని పూజించాలి గణపతి యొక్క అష్టోత్తర పూజ పూర్తైన తర్వాత ధూపం వేయాలి మంగళహారతి ఇవ్వాలి తర్వాత గణపతికి నైవేద్యం సమర్పించి నైవేద్యం పైన నీటిని చల్లాలి తర్వాత హారతి ఇవ్వాలి తాంబూలం సమర్పయామి అంటూ గణపతికి తాంబూలాన్ని సమర్పించాలి చేతిలో కొన్ని అక్షంతలు పువ్వులను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ అక్షంతలను పువ్వులను గణపతి దగ్గర వేయాలి గణపతి పూజ పూర్తైన తర్వాత సాయిబాబాని పూజించాలి సాయిబాబాని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి అస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పద్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలను అయితే సమర్పించాలి తర్వాత స్నానం సమర్పయామి అంటూ స్నానం చేపించాలి వస్త్రాన్ని సమర్పించాలి గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలను ఆభరణాలను సాయిబాబాకి సమర్పించాలి తర్వాత సాయిబాబా యొక్క అష్టోత్తరం చదువుతూ సాయిబాబాకి ఇష్టమైన పసుపు పచ్చని పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి సాయిబాబా యొక్క అష్టోత్తర పూజ పూర్తైన తర్వాత ధూపం వేయాలి మంగళహారతిని ఇవ్వాలి తర్వాత ఇక్కడ నేను సాయిబాబా అష్టోత్తరాన్ని చదువుతూ పువ్వులతో పూజ చేస్తున్నాను తర్వాత సాయిబాబాకి ఇష్టమైన శనిగలను నైవేద్యంగా సమర్పించాలి వాటితో పాటుగా ఏవైనా పండ్లను గాని ఇంట్లో చేసిన ఏవైనా తీయని పదార్థాలను గాని పాలకోవను గాని నైవేద్యంగా నివేదించాలి మీరు ఏ నైవేద్యం పెట్టినా కూడా అది అందరికీ పంచాలండి ఈ విధంగా శనిగలను పంచినట్లయితే చాలా మంచిదండి మన మీద ఏ దోషాలున్నా సరే పోతాయన్నమాట నైవేద్యం సమర్పించిన తర్వాత కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి తర్వాత బాబాకి ధూపం వేయాలి సాయిబాబా యొక్క పూజ పూర్తయిన తర్వాత సాయి నామస్మరణ చేయాలండి లేదంటే సాయి సచ్చరిత బుక్లోని కొన్ని అధ్యాయాలను చదువుకోండి ఇలా చదవడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయండి తర్వాత మీరు బాబా గుడికి వెళ్ళి బాబాని దర్శనం చేసుకున్న తర్వాత శనిగలను గుడిలో పంచిపెట్టండి బాబా యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుందండి బాబా యొక్క పాదాలు మన కన్నులకి తాకిస్తూ దండం పెట్టుకోవాలి ఈ గురు పౌర్ణమి రోజు తప్పకుండా మీకు జన్మనిచ్చి మంచి చెడు ఎలా ఉండాలో తెలిపి మీ విజయానికి వెన్నంటే ఉన్న మీ తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసి తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులను మించిన గురువులెవ్వరూ లేరండి తల్లిదండ్రులను మించిన దైవం లేదండి వాళ్ళు ఎలాంటి కల్ముషం లేకుండా నా పిల్లలు బాగుండాలని దీవిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గురు పౌర్ణమి రోజున పూజ ఎలా చేయాలి గురు పౌర్ణమి రోజున ఎవరెవరిని పూజించాలి ఈ పౌర్ణమి రోజున పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్